ఈరోజు మనం దొండకాయ కూర ఇది గుమ్మడికాయ పులుసు అనమాట. ఇది దప్పలం అంటారు కానీ నేను అంత పర్ఫెక్ట్గా అది చేస్తున్నాను అనమాట. దొండకాయ ఫ్రై గుమ్మడికాయ పుట్టి పులుసు ఇదిగోండి. ఇది కడాయి పెట్టాను, ఇది ఐరన్ కడాయి, అమెజాన్లో తెప్పించాను. ఇది కొంచెం ఆయిల్ అయినా సరిపోతుంది. ఐరన్ వాడితే మనకు మంచిగా ఉంటుంది, ప్లస్ ఐరన్లో అంత ఆయిల్ పట్టదు, నాన్ స్టిక్ వాడద్దు అంటున్నారు కదా అందుకని. అది కొంచెం పోపు అయితే ఇది వేసేద్దాం, ఈ ఉల్లిపాయలు వేసేద్దాం. తీసాం కదా, పోపు వేగిపోయింది కదా, ఇప్పుడు దొండకాయ వేసేస్తున్నాను. ఈసారి నేను రౌండ్స్ రౌండ్ రౌండ్గా తరిగాను చూసారా. ఇలా ఇది గుమ్మడి పులుసు అన్నాను కదా, దాంట్లోకి ఇది చిన్న స్పూనే అండి, అందుకని యాడ్ చేశాను. బయట కాదు ఉప్పు వేసాను కదా, ఇప్పుడు ఇందులో ఇది కొంచెం పులుసు కాబట్టి ఇందులో వేయాలి. పిగింజలు అనమాట ఒక 10 అట్లా వేస్తే పోపులో వేస్తే పులుసు కాబట్టి మంచి ఫ్లేవర్ వస్తుంది. అన్నిట్లో వేయకూడదండి, పెరు వస్తుంది. స్వీట్ హోమ్, హోమ్ స్వీట్ హోమ్. మిరపకాయ ముక్కలు వేసేస్తాం. మంచి పెద్ద పెద్దగా వేసుకోవచ్చు, నేను చిన్నగా కుచ్చి కర్రీ లాగా చేసేస్తున్నాను. పులుసు అంటే తినట్లేదండి బిల్లు. ఇవి చాలా తొందరగా మగ్గిపోతాయి గుమ్మడికాయ ముక్కలు.
దీంట్లో ఇప్పుడు మనం చింతపండు గుజ్జు కొంచెం ఉప్పు ఇవి వేసేద్దాం. బెల్లం ఎక్కువ దీంట్లో బెల్లం వేయాలి. సాల్ట్ వేసేస్తాము. ఆల్రెడీ పచ్చిమిర్చి వేస్తాను కదా, కానీ కలర్ కోసం కారం బెల్లం, ఇది బెల్లం పొడి అన్నమాట. ఇది ఒక వేసాడు ఇక్కడ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇప్పుడు ఓపెన్గా ఉంచేస్తే ఫ్రై లాగా అయిపోతుంది. ఇది గుమ్మడికాయ చూసారు కదా, చిక్కగా ఉడికిపోయింది. ఇది కొంచెం వాటర్ వేస్తుంది, ఆల్మోస్ట్ అయిపోయినట్టుంది. ఇది మా అత్తయ్య గారికి బాగా ఇష్టము. వాడికి కాకపోతే ఆవిడ పెద్ద ముక్కలు వేసేవాళ్ళు, కరేపాకు వేసేస్తాను. ఆవిడ పెద్ద ముక్కలు వేసేవాళ్ళు, నేను చిన్న చిన్న ముక్కలు వేసాను. పెద్ద ముక్కలు అనుకోండి పక్కన పెట్టేస్తారు, ఇలా ఇప్పుడు ముక్కలు ఉన్నాయనుకోండి కలిపేస్తారనమాట. అందుకని ఒక్క రవ్వ ఉత్తనిచ్చి తీసేద్దాం, మిక్సీ ఆన్ చేసేద్దాం. నన్ను మా వండి కూరపొడి వేస్తాను. ఇప్పుడు ఇంకా కూరపొడి లేదు చేయాలి, అందుకని మిరపొడి వేసిస్తాను. ఇందాక చాలా చేసాను చూసారు కదా, ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు ఇంకా మరీ ఫ్రై అయింది అనుకోండి, ఇలా అయిపోతుంది. ఇలా మరి ఈ నూనెలో వేస్తే అంత టేస్ట్ ఉండదు. ఇంకాసేపు ఉంటే అలాగే అయిపోతుంది, ఉప్పులో వచ్చినట్టు అయిపోతుంది. అందుకని ఇలాగే ఉంటే బాగుంటుంది. బాగుంది. ఇప్పుడు ఇది ఆపేస్తున్నాను. ఇదిగోండి గుమ్మడికాయ దప్పలం అన్నమాట, గుమ్మడికాయ చిక్కటి పులుసు. అంటే దప్పలం అంటే అందరికీ తెలియదు కాబట్టి నేను చెప్తాను. ఇది దొండకాయ ఫ్రై రైసు. మా అబ్బాయి పెరుగు తిండు కాబట్టి దీంట్లో పెరుగు బట్టల తనకు ఫస్ట్ తనకి ఇచ్చేస్తే నేను తింటాను అన్నమాట. ఇది మా లంచ్ ఈరోజు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.